అచ్చెన్నాయుడు గారిని అవినీతి ఆరోపణల కింద అరెస్ట్ చేస్తే అచ్చెన్నాయుడు గారు ఈఎస్ఐ స్కామ్లో మందుల కొనుగోలులో కానివ్వండి పరికరాల కొనుగోలులో కానివ్వండి సుమారుగా 150 కోట్ల రూపాయల దోపిడీ చేస్తే దీనికి బాధ్యత ఎవరు వహించాలి? నిజంగా బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఈ రోజున ముక్కు మీద వేలేసుకొని బలహీన వర్గాల ద్రోహిగా అచ్చెన్నాయుడు బలహీన వర్గానికి ద్రోహం చేశాడు, బలహీన వర్గాల్లో బీసీలలో అచ్చెన్నాయుడు చెడ పుట్టాడు అని చెప్పేసి ఈ రోజున బలహీన వర్గాల ప్రజలందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు. బలహీన వర్గాల్ని ద్రోహం చేశాడు, మోసం చేశాడు. బలహీన వర్గాల మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా ఉండి కార్మికుల పొట్ట కొట్టాడు. కార్మికుల శ్రమదానంతో, రక్తదానంతో వాళ్ళు దాచుకున్న ధనం హాస్పిటల్స్లో మందుల రూపంలో, ఆ పరికరాల కొనుగోలు రూపంలో దోచాడు అచ్చెన్నాయుడు అని చెప్పేసి ఈ రోజున బలహీన వర్గాల ప్రజలందరూ కూడా అచ్చెన్నాయుడు ద్రోహం చేశాడని చెప్పేసి ఈ రోజున అందరూ కూడా ముక్త కంఠంతో చెప్తా ఉంటే ఈ చంద్రబాబు నాయుడు చెప్తాడు బలహీన వర్గాల నాయకుడిని అంట అరెస్ట్ చేశారంట. ఎందుకు అరెస్ట్ చేశారా నారా చంద్రబాబు నాయుడు గారు? అడ్డుకోవాలంట. ఏమైనా స్వాతంత్ర సమరయోధుడు అడ్డుకోవడానికి? ఏం చేశాడు అచ్చెన్నాయుడు? నీ హయాంలో నిలువు దోపిడీ చేశాడు, మందుల కొనుగోళ్లలో మాయ చేశాడు, లేని పరికరాలు ఉన్నట్టు సృష్టించి దోపిడీ చేసిన ఈ అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తే తప్ప? నారా చంద్రబాబుని అడుగుతా ఉన్నా, అచ్చెన్నాయుడు ఒక్కడితోనే సరిపోలేదు. ఇది నీ హయాంలో జరిగింది, నీ నాయకత్వంలో అచ్చెన్నాయుడు దోపిడీ జరిగింది. అచ్చెన్నాయుడు ఒక్కడే అరెస్ట్ అయినంత మాత్రం సరిపోలా. అచ్చెన్నాయుడు వెనక ఉన్న సూత్రధారులు ఎవరు నీకు తెలీదా? నీకు ఆ పాపంతో సంబంధం లేదా? నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఈరోజు ఏదో పెద్ద స్వతంత్ర సమరయోధుని అరెస్టు చేసినట్టు, ఒక ద్రోహం చేసిన వ్యక్తి, మోసం చేసిన వ్యక్తి, అవినీతి చేసిన వ్యక్తిని అరెస్టు చేస్తే తప్ప? బలహీన వర్గాల వ్యక్తిని బానిసగా చేసుకుని, బంట్రోతుగా చేసుకుని నువ్వు ఈ పాపానికి ఒడిగట్టావే. బలహీన వర్గాల వ్యక్తి అని చెప్పేసి నువ్వు ఏదేదో ఆయన అరెస్ట్ చేస్తావు తీసుకొస్తా ఉంటేనంట అడ్డుకోవాలంట, లేకపోతేనంట జ్యోతిరావు పూలే గారి విగ్రహాలకి, అంబేద్కర్ గారి విగ్రహాలకి వినతి పత్రాలు సమర్పించాలంట. నిజంగా నేను చెప్తా ఉన్నా, జ్యోతిరావు పూలే గారు కానీ అంబేద్కర్ గారు కానీ ఈ రోజు కన్నా బ్రతికుంటే, నువ్వు కన్నా ఆ మాట చెప్పుంటే, వినతి పత్రాలు కన్నా ఎవరన్నా ఇచ్చుంటే చెప్పు పెట్టి కొట్టేవాళ్ళు. జ్యోతిరావు పూలే గారు, అంబేద్కర్ గారు అంటే కార్మికులు ఎవరయ్యా? కార్మికులు ఎవరో బీసీలు కదా, ఎస్సీలు కదా, ఎస్టీలు కదా, మైనార్టీలు కదా. అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కష్టంతో, కాయ కష్టంతో దాచుకున్న డబ్బుని ఈ రూపంగా నువ్వు దొంగిలిస్తే పూలే గారు, అంబేద్కర్ గారు ఊరుకునేవాళ్ళ? చెంప చెళ్ళు అనిపించేవాళ్ళు. ఇటువంటి ప్రబుద్ధుల్ని నువ్వు వెనకేసుకొస్తావా? ఇటువంటి ప్రబుద్ధుడి వెనక నీ హస్తం లేదని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నమ్ముతా ఉన్నారా? ఎట్టి పరిస్థితుల్లో అచ్చెన్నాయుడు వెనక నారా చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంది, వాళ్ళ అబ్బాయి లోకేష్ పాత్ర ఉందని చెప్పేసి స్పష్టంగా తెలుస్తా ఉంది. వాళ్ళ మీద కూడా విచారణ జరగవలసిందే అని చెప్పేసి స్పష్టంగా చెప్తా ఉన్నాం.